బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను గ్రాఫికల్ మెథడ్ ఫర్ 2x n గేమ్స్, ఈ మెథడ్లో నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లము చూడండి, ప్లేయర్ ఏకి 2 స్ట్రాటజీస్, అంటే 2x n, అంటే ప్లేయర్ బికి 4 స్ట్రాటజీస్, అంటే మోర్ దాన్ 2 స్ట్రాటజీస్ ప్లేయర్ బికి. ఈ ప్రాబ్లం ఇలాగా ఒక ప్రాబ్లం ఉంటే దానికి మనం 2x n గేమ్స్ అని అంటాము. వాటిని మనం గ్రాఫికల్ మెథడ్లో మనం సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. గ్రాఫికల్ మెథడ్లో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు ఒకసారి మనం సొల్యూషన్ కనుక మనం చూస్తే, ఇందులో నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను. ఏంటో టేబుల్ అంటే బీస్ ప్యూర్ స్ట్రాటజీ. అంటే ఏంటి బీస్ ప్యూర్ స్ట్రాటజీ? B1, B2, B3, B4. బీకి 4 స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటిని ప్యూర్ స్ట్రాటజీస్ అని కానీ తీసుకుంటాం మనం. అవి ప్యూర్ స్ట్రాటజీస్ B1, B2, B3, B4. ఇప్పుడు అందులో మనకి మనం ఏం చేస్తామంటే 4 నుంచి 2 స్ట్రాటజీస్ రెడ్యూస్ చేయాలి. అది గ్రాఫికల్ మెథడ్. ఏకి ఆల్రెడీ 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, బీకి 2 స్ట్రాటజీస్ రెడ్యూస్ చేయాలి. ఎప్పుడు ఇలాంటి గేమ్ మనకి ఇచ్చినప్పుడు కూడా మనం ఏంటి చూడాలంటే షాడిల్ పాయింట్ ఉందా లేదా. షాడిల్ పాయింట్ లేకపోతేనే మనం గ్రాఫికల్ మెథడ్ని మనం అప్లై చేస్తాం. షాడిల్ పాయింట్ ఒకసారి చూడండి. రో మినిమా మినిమం -2, రో మినిమా +2, కాలమ్ మ్యాక్సిమా 4, 3, 3, 6. వీటిలో మినిమము ఏదో, ఇది మినిమమే, ఇది మినిమమే, ఈ రెండిట్లో 2 1 సేమ్. ఇప్పుడు కాలంలో రో మినిమాల్లో మ్యాక్సిమం, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమిన్ ఇక 2. ఇప్పుడు ఇది మ్యాక్సిమిన్ వాల్యూ మ్యూ అండర్ స్కోర్, ఇది మినిమాక్స్ వాల్యూ, ఈ రెండిట్లో ఏదో అనుకోండి మ్యూ అప్పర్ స్కోర్, 2 1. ఇప్పుడు షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు ఈ గేమ్కి, అందుకని మనం ఇందులో చేస్తున్నాము, ఇంకొక మెథడ్ యూజ్ చేస్తాము. ఇది గ్రాఫికల్ మెథడ్. షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే, సెఫ్ షాడిల్ పాయింట్ డజ్ నాట్ ఎగ్జిస్ట్, దెన్ ఓన్లీ ఎనీ కైండ్ ఆఫ్ మెథడ్, గ్రాఫికల్, డామినెన్స్ ఎక్సెట్రా. ఈ గ్రాఫికల్ మెథడ్ మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాము. ఇప్పుడు ఏంటి కన్సిడర్ చేయాలి మనం? ప్లేయర్ B1 యూజ్ చేస్తే ప్యూర్ స్ట్రాటజీ అయితే ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఎంత, అంటే పే ఆఫ్, దాన్ని లీనియర్ ఫంక్షన్లోకి మార్చాలి. సో దీనికోసం నేను ఏమని తీసుకుంటున్నానంటే 2 ప్రాబబిలిటీస్ కన్సిడర్ చేస్తున్నాను. ఏకి ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఇచ్చే ప్రాబబిలిటీస్ ఏంటో మనం చెక్ చేసుకోవాలి, అదే అబ్టెయిన్ చేసుకోవాలి, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. P1, P2 అనుకున్నాను ప్లేయర్ ఏకి, ప్లేయర్ బీకి Q1, Q2, Q3, Q4. అందులో మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఏస్ ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ ఎంత అంటే, గెయిన్ ఎంత అంటే 2 × P1 + 4 × P2 అంతే. దీన్ని ఏదో E1P అనుకోండి, ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ అది 2 × P1 + 4 × P2 అంతే, ఇజ్ ఈక్వల్ టు 2P1 + 4P2 అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? ఫంక్షన్ ఆఫ్ P1 కింద మార్చాలి. అంటే ఏం చేస్తున్నాను, P2ని 1 - P1 కింద రాస్తున్నాను. 2P1 + 4 × 1 - P1 ఇజ్ ఈక్వల్ టు P1, ఇక్కడ 2P1 4 × -P1 అంటే -4P1, 2 - 4 - 2 - 2P1 వచ్చింది, +4 × 1 = 4 అంతే. లీనియర్ ఫంక్షన్ ఆఫ్, ఇగో లీనియర్ ఫంక్షన్ P1 అంటే ఇదే వచ్చింది కదా. ఇప్పుడు P1 = 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. P1 = 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 4. P1 = 1 సబ్స్టిట్యూట్ చేయండి, 4 - 2 అంటే 2. యాక్సిస్ 1 యాక్సిస్ 2 నేను గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. P1 = 0 యాక్సిస్ 1లోని, P1 = 1 యాక్సిస్ 2లోని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అదే యాక్సిస్ 1లో రిప్రజెంట్ యాక్సిస్ 2లో రిప్రజెంట్ చేస్తాం. ఇగో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాను. అలాగే ప్లేయర్ B2 అనే స్ట్రాటజీ యూజ్ చేస్తే ఎంత ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఏకి? 2 × P1 + 3 × P2 సెకండ్ స్ట్రాటజీ. సో E2P = 2 × P1 + 3 × P2 = 2P1 + 3 × P2ని 1 - P1 కింద కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి ఇప్పుడు లీనియర్ ఫంక్షన్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఓన్లీ ఫంక్షన్ ఇన్ P1, 2P1 - 3 × -P1 అంటే -P1 + 3 × 1 = 3. ఇప్పుడు P1 = 0 సబ్స్టిట్యూట్ చేయండి, 3. P1 = 1 సబ్స్టిట్యూట్ చేయండి, 3 - 1 = 2. తర్వాత ప్లేయర్ B 3 అనే స్ట్రాటజీని యూజ్ చేస్తే, అంటే 3P1 + 2P2 అంటే E3P అని దీన్ని రాసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ గెయిన్ 3P1 + 2P2 = B, 3 × P1 అలాగే ఉంచండి, +2 × P2 యు రైట్ 1 - P1.
3 p1 minus 2 into p1, that is minus 2 p1 plus p1 plus 2 into 1 2. So therefore ipudu em cheyali, p1 is equal to 0 substitute cheyandi 2, p1 is equal to 1, 2 plus 1 3. రైట్ ఇప్పుడు అలాగే బి ఫోర్ యూజ్ చేస్తే ప్లేయర్ బి మైనస్ టూ ఇంటూ పి వన్ ప్లస్ సిక్స్ ఇంటూ పి టూ ఏస్ ఎక్స్పెక్టెడ్ గెయిన్ సో మైనస్ టూ ఇంటూ దెన్ ఈ ఫోర్ పి అనుకుంటే ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ పి వన్ ప్లస్ సిక్స్ ఇంటూ పి టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ పి వన్ ప్లస్ సిక్స్ ఇంటూ వన్ మైనస్ పి వన్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇది కూడా మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ పి వన్ మైనస్ సిక్స్ పి వన్ సో మైనస్ ఎయిట్ పి వన్ మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ టూ ప్లస్ సిక్స్ పి వన్ ఈక్వల్ జీరో సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే సిక్స్ పి వన్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎయిట్ ప్లస్ సిక్స్ మైనస్ టూ మీకు ఇంకొక విషయం చూపించిన ఇందులోనే ఇప్పుడు ఇప్పుడు వాల్యూస్ చూడండి బి వన్ దగ్గర వాల్యూస్ ఫోర్ టూ ఇక్కడ చూడండి బి వన్ స్ట్రాటజీ టూ ఫోర్ అంటే సో సింపుల్ అండ్ ఇందులో ఉండే వాల్యూస్ ఇక్కడే ఉంటాయి మనం ఈ క్యాలిక్యులేట్ చేసుకుంటే గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాల్సిన వాల్యూస్ ఇందులోనే ఉన్నాయి బట్ రివర్స్లో ఉన్నాయి త్రీ టూ ఇంకో టూ త్రీ త్రీ టూ టూ త్రీ మైనస్ టూ సిక్స్ ఇక సిక్స్ మైనస్ టూ అర్థమవుతుంది కదండి అంతే మన మ్యాట్రిక్స్లోనే ఈ వాల్యూస్ ఉన్నాయి రైట్ ఓకే లీవ్ ఇట్ నౌ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి గ్రాఫ్ పేపర్ తీసుకుని అందులోని యాక్సిస్ వన్ యాక్సిస్ టూ రిప్రజెంట్ చేయాలి చూడండి నేను రిప్రజెంట్ చేశాను యాక్సిస్ వన్లో పి వన్ ఇది ఈక్వల్ జీరో కన్సిడర్ చేస్తాను యాక్సిస్ టూలో పి వన్ ఇది ఈక్వల్ టు వన్ కన్సిడర్ చేస్తాను బట్ వాల్యూస్ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను ఇక్కడ ఇక్కడ ఉన్నాయి యాక్సిస్ వన్ యాక్సిస్ టూలో ఉండే వాల్యూస్ ఇప్పుడు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ యూజ్ చేసి నేను గ్రాఫ్ డ్రా చేయాలి సో ఇక్కడ నన్ను చూడండి యూనిట్ లెంగ్త్ అని రాశాను అంటే డిస్టెన్స్ వన్ అనమాట ఎలా ఇగో పి వన్ ఈక్వల్ జీరో ఇది పి వన్ ఈక్వల్ టు వన్ జీరో నుంచి వన్కి ఎంత డిస్టెన్స్ వన్ అంతే అంత సింపుల్గా ఈ గ్రాఫ్ ఉంటుంది గ్రాఫ్ ఇస్ సో సింపుల్ ఇప్పుడు వాల్యూస్ రిప్రజెంట్ చేయండి ఫస్ట్ ఫోర్ టూ యాక్సిస్ వన్లో ఫోర్ యాక్సిస్ టూలో టూ ఫోర్ యాక్సిస్ వన్లో ఫోర్ యాక్సిస్ టూలో టూ ఇప్పుడు రెండు పాయింట్స్ని నేను మార్క్ చేస్తాను దీన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేయండి స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను ఇది కూడా ఇదేంటిది స్ట్రైట్ లైన్ బీ1కి కరస్పాండింగ్గా బీ1 అనే స్ట్రాటజీకి కరస్పాండింగ్గా ఉండే స్ట్రైట్ లైన్ అనమాట ఇది ఈ స్ట్రైట్ లైన్ని మనం ఐడెంటిఫై చేయడం దేనికోసం అంటే బీ1 అనే ఒక స్ట్రాటజీని ఇది రిప్రజెంట్ చేస్తుంది లీనియర్ ఫంక్షన్ కింద మార్చాం దానికి మనం రిప్రజెంట్ చేసాం దాన్ని స్ట్రైట్ లైన్ కింద డ్రా లీనియర్ ఫంక్షన్ కింద మార్చి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం అలాగే నెక్స్ట్ త్రీ టూ యాక్సిస్ వన్లో త్రీ యాక్సిస్ టూలో టూ ఇదే పాయింట్ ఇప్పుడు ఇంకొక లైన్ ఇట్ దిస్ ఈజ్ కరస్పాండింగ్ టు బీ2 బీ2కి కరస్పాండింగ్గా ఉండే లైన్ ఇప్పుడు డ్రా చేస్తున్నాను బీ2 కరస్పాండింగ్గా ఉండే ఒక స్ట్రైట్ లైన్ ఇది ఇప్పుడు అలాగే బీ3కి టూ త్రీ యాక్సిస్ వన్లో టూ యాక్సిస్ టూలో త్రీ ఈ రెండు పాయింట్స్ కలిపితే ఇంకొక స్ట్రైట్ లైన్ వస్తుంది రైట్ యాక్సిస్ వన్లో టూ యాక్సిస్ టూలో త్రీ టూ త్రీ పాయింట్స్ నేను జాయిన్ చేస్తాను జాయిన్ చేస్తే ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను బీ3కి సంబంధించిన స్ట్రాటజీ బీ3కి సంబంధించిన స్ట్రైట్ లైన్ ఇది అదో కొంచెం చిన్న కరెక్షన్ కాదు కానీ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి చిన్న పార్ట్ ఆఫ్ చిన్న వంకరగా వచ్చింది అలా కాకుండా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి రైట్ సో ఇది బీ3ని రిప్రజెంట్ చేసేది సో ఇక్కడ ఇటుపక్క రిప్రజెంట్ చేస్తాను లేకపోతే బీ3 రిప్రజెంట్ చేస్తాను ఇప్పుడు బీ4 ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి సిక్స్ మైనస్ టూ యాక్సిస్ వన్లో సిక్స్ ఇది ఒకటి యాక్సిస్ వన్లో సిక్స్ ఇక్కడ ఉంది యాక్సిస్ టూలో మైనస్ టూ ఇంకో మైనస్ టూ రిప్రజెంట్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్కేల్ ఎలా రిప్రజెంట్ చేశాను చూడండి స్కేల్ ఎలా తీసుకున్నానంటే ఇగో మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ రెండు వైపులా ప్యారలల్గా తీసుకున్నాను ఇగో ఇక్కడ మైనస్ టూ ఇక్కడ మైనస్ టూ యాక్సిస్ వన్లోని యాక్సిస్ టూలోని మైనస్ వన్ జీరో జీరో వన్ వన్ టూ టూ ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాను వాటి మీద నేను ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తున్నాను ఆ లైన్ వాటిని యూజ్ చేసి ఇప్పుడు సిక్స్ మైనస్ టూని కలిపితే ఇంకొకటి స్ట్రైట్ లైన్ వస్తుంది దీంతో మనకి అన్ని వాల్యూస్ కరెక్ట్గా తెలుస్తాయి సిక్స్ ఇక్కడ ఉంది కొంచెం జాగ్రత్తగా డ్రా చేయాలి నేను
లేదా ఇక్కడ. ఇది B4, నేను ఇటుపక్క కూడా రిప్రజెంట్ చేస్తున్నాను B4. ఇప్పుడు చూడండి, మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ అన్ని స్ట్రాటజీస్కి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ డ్రా చేసిన తర్వాత మనకేంటంటే ఒక రెండు ఎన్వలప్స్ అంటాం వీటిని. ఇక చూడండి, లోవర్ పార్ట్, రెండు పార్ట్స్ అనుకోండి, ఇకోటి ఇక లోవర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్, రెండు పార్ట్స్ ఏర్పడ్డాయి. సో దీన్ని లోవర్ ఎన్వలప్ అంటాం. దీన్ని నేను పెన్సిల్తో షేడ్ చేస్తున్నాను. నేను మీకు పెన్తో చేస్తే క్లియర్గా కనిపిస్తుంది కదా అని పెన్తో చేస్తున్నాను, మిస్టేక్స్ రాకుండా మనం చేసుకోవాలి. సో ఇది షేడ్ చేశాను. ఇప్పుడు ఇదేంటిది, దిస్ ఈజ్ కాల్డ్ లోవర్ ఎన్వలప్. ఇది లోవర్ ఎన్వలప్ అంటాం. ఇది లోవర్ ఎన్వలప్. ఇప్పుడు లోవర్ ఎన్వలప్లోని హయ్యెస్ట్ పాయింట్ తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుందంటే, ఇలా గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత లోవర్ ఎన్వలప్ కన్సిడర్ చేసి లోవర్ ఎన్వలప్లో హయ్యెస్ట్ పాయింట్ అంటే చూడండి, క్లీన్గా చూడాలి. ఇగో ఇక్కడ మూడు లైన్స్ డ్రా ఖండిస్తున్నాయి అనుకోకండి, ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి అనుకోకండి, రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి, మనం ఇంకా చాలా క్లియర్గా చూడాలి. ఇగో ఇది B4, ఇది తర్వాత ఈ లైన్ B3, ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ని ఏదో హెచ్ అని డినోట్ చేయండి, హయ్యెస్ట్ పాయింట్ కదా, లోవర్ ఎన్వలప్లో హయ్యెస్ట్ పాయింట్ హెచ్ అని డినోట్ చేశాను. ఇది మ్యాక్సిమిన్ వాల్యూని ఇస్తుంది. ప్లేయర్ ఏకి మ్యాక్సిమిన్ వాల్యూ కదా మనకి కావాలి. సో ప్లేయర్ ఏ మ్యాక్సిమిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ప్లేయర్ ఏకి, సో కాబట్టి మ్యాక్సిమిన్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇది ఏ రెండు లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది, B3 ఒకటి, B4 ఒకటి, ఈ రెండు లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇలాగ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు స్ట్రాటజీస్ మనం ఉంచుకుని మిగతా రెండు స్ట్రాటజీస్ డిలీట్ చేసేయాలి, వదిలేయాలి వాటిని. అంటే ప్లేయర్ బి నెవర్ చూజెస్ దట్ దోస్ స్ట్రాటజీస్, B1 B2 ఎప్పుడు కూడా ప్లేయర్ బి యూజ్ చేయడం అనమాట. అది దా ఈ విధంగా దీనికోసం గ్రాఫ్ మనం డ్రా చేస్తాం. ఇప్పుడు ఏమైంది, 2x4 గేమ్, రెక్టాంగులర్ గేమ్, 2x2 రెక్టాంగులర్ గేమ్ అయ్యింది. అర్థమైంది కదండి. ఇప్పుడు 2x2 రెక్టాంగులర్ గేమ్ వచ్చింది ఏంటవి, ఫ్రమ్ ద గ్రాఫ్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్, ఫ్రమ్ ద గ్రాఫ్ ద మ్యాక్సిమిన్ వాల్యూ ఈజ్ అబ్టైన్డ్. మ్యాక్సిమిన్ వాల్యూ ఆర్ పాయింట్, మ్యాక్సిమిన్ పాయింట్, ద హయ్యెస్ట్ పాయింట్ ఆన్ ద లోవర్ ఎన్వలప్ ఈజ్ హెచ్ అనే ఈ పాయింట్ దగ్గర మనకి అప్డైన్ అయింది. దీని నుంచి కరస్పాండింగ్ స్ట్రాటజీస్ ఆర్ అప్డైన్ ఆర్ B3 అండ్ B4 ఫర్ ప్లేయర్ బి. సో దేర్ ఫోర్ రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ A1, A2 అండ్ B3, B4 విచ్ రిమైన్స్, రైట్? A1, A2, B3, B4. మీరు ఒరిజినల్ మ్యాట్రిక్స్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు B3, B4 యొక్క స్ట్రాటజీస్ చూడండి. ఇక B3, B4, 3-2, -2, 6. ఇది దిస్ ఈజ్ వర్ 3-2, -2, 6. ఇది దిస్ ఈజ్ కాల్డ్ రెడ్యూస్డ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. దీన్ని ఇది గ్రాఫికల్ మెథడ్ నుంచి వచ్చింది. ఇది గ్రాఫికల్ మెథడ్లో లోవర్ ఎన్వలప్లో హయ్యెస్ట్ పాయింట్ తీసుకుంటే, ఆ హయ్యెస్ట్ పాయింట్ ఏ రెండు స్ట్రాటజీస్ని అంటే రెండు స్ట్రైట్ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఆ పాయింట్ నుంచి ఈ స్ట్రాటజీస్ వచ్చాయి B3, B4. ఇప్పుడు 2x2 రెక్టాంగులర్ గేమ్ ఏ విధంగా అయితే మనం సాల్వ్ చేస్తామో ఫార్ములాస్ యూజ్ చేసి అది సాల్వ్ చేయడం అంతే. సో ఇది A11 అనుకోండి, ఇది A11, ఇది A12, A21, A22. ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయడం అంతే, ఇది సింపుల్. ఇంకా ఫస్ట్ ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ ఏ. తర్వాత ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ బి. ఇంకోటి ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, వాల్యూ ఆఫ్ ది గేమ్, ద థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడు మనం క్యాలిక్యులేట్ చేయాలి, వాల్యూ ఆఫ్ ది గేమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మ్యూ ఆప్టిమల్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, P1 క్యాలిక్యులేట్ చేయాలి. P1 ఏంటి ఫార్ములా, A22 - A21 - A12 - A21 - A12 - A21 క్యాలిక్యులేట్ చేయండి. A22 అంటే 6 - A21 2 డివైడెడ్ బై
a11 plus a22 3 plus 6 minus a12 plus a21 అంటే minus 2 plus 2 సో ఇది 0 అయిపోయింది ఇది 9 6 minus 2 4 అంటే 4 by 9 సో p2 is equal to సింపుల్ 1 minus p1 is equal to 1 minus 4 by 9 5 by 9 సో దేర్ ఫోర్ ఆప్టిమల్ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ ఏ SA is equal to A1, A2, P1, P2. P1 is 4 by 9, P2 is 5 by 9. Inte. Optimal strategy for player A calculation. Now, optimal strategy for player B. Player B calculate Q1. Simple goods bet A22 minus A21. This A22 minus A12. Divided by denominator same. A11 plus A22 minus of A12 plus A21. Inte formula is equal to A22 6 minus A12. Idi A22 A12 ivva pain undi minus of minus 2 divided by A11 plus already manam chesam 3 plus 6 minus of minus 2 plus 2 inte so din value anta 6 minus of minus 2 plus 2 8 8 by divided denominator 9 8 by 9 ante Q2 is equal to 1 minus 8 by 9. 1 minus Q1. It is 1 by 9. Therefore, optimal strategy of player B. Yes, B is equal to any strategies rasa and B1, B2, B3, B4. Ipudu probabilities there kayali. B3, B4 ki e probabilities. 8 by 9, 1 by 9. 0, 0. Remaining ain't chal. 0, 0. 0 is good. వాటికి యూజ్ చేయడానికి ప్రాబిలిటీ 0 అంటే ఈ స్ట్రాటజీస్ని ప్లేయర్ ఏ ప్లేయర్ బి యూజ్ చేయడం అన్నమాట ప్లేయర్ బి ఎప్పుడు కూడా B3 B4ని యూజ్ చేస్తాడు అందులోనే 8 by 9 అంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అంటే ఈ B3 స్ట్రాటజీని ఎక్కువగా యూజ్ చేస్తాడు B4 స్ట్రాటజీ తర్వాత అండ్ A1 A2 ఇక్కడ చూడండి ప్లేయర్ ఏ ఎక్కువ యూజ్ చేసే స్ట్రాటజీ A2 5 by 9 అవుట్ ఆఫ్ 9 ఛాన్సెస్ 9 ఛాన్సెస్లో 5 ఛాన్సెస్ ఎక్కువ యూజ్ చేసేది ఇది తర్వాత 9 ఛాన్స్లో 4 ఛాన్స్ ఇది సో అప్రాక్సిమేట్లీ దగ్గరగానే ఉన్నాయి బట్ A2 ఫస్ట్ యూజ్ చేస్తాడు తర్వాత A1 యూజ్ చేస్తాడు ఈ రెండు స్ట్రాటజీస్ని మార్చి మార్చి యూజ్ చేసుకుంటాడు అనమాట ఎక్కువ ఛాన్సెస్ దీనికి A2కి అలా ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాల్యూ ఆఫ్ ది గేమ్ ఫార్ములా మ్యూ ఇస్ ఈక్వల్ టు A11 A22 మైనస్ A12 A21 డివైడ్ బై సేమ్ A11 ప్లస్ A22 సేమ్ వాల్యూస్ ప్లస్ మైనస్ ఆఫ్ A12 ప్లస్ A21 ఇజ్ ఈక్వల్ టు ఎంత A11 A22 మనకి వాల్యూస్ తెలుసు 3 × 6 మైనస్ ఆఫ్ మైనస్ 2 × ప్లస్ 2 నేను బ్రాకెట్స్ పెడుతున్నాను డివైడ్ బై ఏదో 3 + 6 మైనస్ ఆఫ్ మైనస్ 2 + 2 సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వచ్చిందంటే ఏదో 18 + 4 = 22 వాల్యూ ఆఫ్ ది గేమ్ నేనేం చెప్పాను వాల్యూ ఆఫ్ ది గేమ్ గురించి ఫస్టే సేఫ్ చేసి చెప్పాను చూడండి మ్యాక్సిమిన్ 2 వచ్చింది మినిమాక్స్ 3 వచ్చింది ఈ రెండింటి మధ్యలో ఉండాలి వాల్యూ ఆఫ్ ది గేమ్ 2 కి 3 కి మధ్యలో ఉందా ఒకసారి చూడండి 22 by 9 9 2 సార్ సో 9 2 18 4 40 9 4 = 36 సుమారుగా అలా 2.4 వాల్యూ వచ్చింది అప్రాక్సిమేట్లీ అంటే 2 కి 3 కి మధ్యలో వచ్చింది కదా అలా ఉండాలి అంటే మనం చెక్ చేసుకోవచ్చు వాల్యూ ఆఫ్ ది గేమ్ కరెక్టా కాదండి సో ఈ విధంగా మనం ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ బి వాల్యూ ఆఫ్ ది గేమ్ 3 మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇలా రిప్రజెంట్ చేయాలి ఇగో ఈ ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఎస్ఏతోని ఆప్టిమల్ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి ఎస్బితోని ఇలా రిప్రజెంట్ చేయాలి వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ ఇస్ ఈక్వల్ టు ఎంత 22 by 9 వచ్చింది 2.4 సంథింగ్ సో ఇది గ్రాఫికల్ మెథడ్ 2 by n గేమ్స్కి గ్రాఫికల్ మెథడ్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వెరీ వెరీ సింపుల్ థ్యాంక్ యూ సో మచ్